విక్రమ్ని తన ఊరి నుండి తను చేసే విచిత్రమైన పనుల వల్ల తనని బహిష్కరిస్తారు. ఇవాళ్ల తను చెట్టుకున్న ఒక కొమ్మ మీద కూర్చుని అదే కొమ్మని నరుకుతూ ఉంటాడు. మరొక వ్యక్తి, అతని పేరు శ్రీమాన్, అతను ఆ సంఘటనని చూస్తూ ఉంటాడు. అతను వెళ్లి విక్రమ్తో ఇలా అంటాడు. అరే విక్రమ్, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? కొమ్మ నరుకుతున్నా. అది కాదు, నువ్వు ఆ విధంగా కొమ్మ నరికితే నువ్వు కూడా కింద పడిపోతావు కదా. ఏదేదో చెప్తావు, నువ్వు చూస్తూ ఉండు. జయచంద్ ఆలోచిస్తాడు. బహుశా విక్రమ్ ఇంకేదైనా చేస్తాడేమోనని. కాని చూస్తూ చూస్తూ కొమ్మ విరిగిపోతుంది. విక్రమ్ కింద పడిపోతాడు. ఈ మూర్ఖుడి మాటల్లో అనవసరంగా పడి తనను చూస్తూ ఉన్నాను. అమ్మా, చాలా నొప్పిగా ఉంది. కానీ చూసావా, కొమ్మ అయితే విరిగింది కదా. ఇప్పుడు ఈ కొమ్మను నువ్వేం చేస్తావు? ఏమీ లేదు. ఒకవేళ ఎవరికైనా అవసరమైతే వాళ్ళు తీసుకెళ్తారు. ఇక నేను వెళ్తాను. నిన్ను రాజును కలవాలి. చాలా ముఖ్యమైన పని ఉంది. అలాగా, ఏంటో ఆ పని? అది నీకెందుకు చెప్పాలి? రాజుకి నాకు సంబంధించిన విషయం అది. ఆ మాట చెప్పి విక్రమ్ రాజు దగ్గరికి బయలుదేరతాడు. జయచంద్ అతని వెనకాలే వెళ్తాడు. ఎప్పుడైతే విక్రమ్ రాజ్యంలో అడుగు పెడతాడో అప్పుడు అక్కడ వర్షం మొదలవుతుంది. చూసావా, నేను రాగానే వర్షం ఎలా మొదలైందో. మూర్ఖుడా, వర్షం దానంతటదే పడింది, నువ్వు రావడం వల్ల కాదు. పక్కనే ఉన్న పొలంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు అది చూస్తారు. వాళ్ళు విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు. ప్రభు, ఎవరు మీరు? ఈ చోట సంవత్సరం నుండి వర్షాలే పడడం లేదు. మీరు రాగానే వర్షాలు మొదలయ్యాయి. ధన్యులం ప్రభు, మేము ధన్యులం. మీ దివ్యచరణం ఈ ఊర్లో పడగానే మా అదృష్టం పండింది. మీరు ఈ ఊర్లోనే ఉండిపోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కానివ్వండి, ఇంకా నన్ను పొగడండి. అందరికీ చెప్పండి విక్రమ్ వచ్చాడని, రాజ్యంలో దుఃఖాలు దూరమయ్యాయని. జయచంద్ ఆ సంఘటనను చూసి తన తలని కొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆలోచిస్తాడు. వీళ్ళు కూడా మూర్ఖుల్లానే ఉన్నారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కానీ నేను వీళ్ళను కూడా ఉపయోగించుకోవచ్చు. నిజానికి జయచంద్ కూడా చెడ్డవాడు కాబట్టి రాజ్యం నుండి అతన్ని బహిష్కరిస్తారు. ఆ కారణంగానే అతను రాజ్యం బయట అడవిలో తిరుగుతుంటాడు. జయచంద్ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరితోనూ ఇలా అంటాడు. ఈయనే బాబా విక్రమ్, నన్ను రాజ్యం నుండి బహిష్కరించారు. నేను ఈయన సాయం అడిగాను, ఇవాళ నాకు ఈయన సాయం చేశారు. వెళ్ళండి, ఈ విషయం మొత్తం రాజ్యం మొత్తం చెప్పండి. అరే కానీ వర్షాన్ని నేను కురిపించాను, నువ్వు నన్నెప్పుడు సాయం అడిగావు? బాబా విక్రమ్ ఏమంటున్నారంటే, ఒకవేళ ఎవరైనా సాయం అడగకపోయినా అప్పుడు కూడా ఆయన అందరికీ సాయం చేస్తారట. బాబా మనసు చాలా మంచిది. బాబా విక్రమ్కి జయము. పదండి, మహారాజుకి ఈ విషయం గురించి చెబుదాం. ఇప్పుడు అక్కడ కేవలం విక్రమ్ ఇంకా జయచంద్ మిగిలారు. మిగతా వాళ్ళందరూ ఆ కబురుని అందించడానికి రాజ్యానికి వెళ్ళిపోయారు. బాబా విక్రమ్, ఏంటి భక్త, మీరు మీ ఈ ప్రియమైన భక్తుడికి చెప్పండి, మీరు మహారాజుని ఏ కారణంగా కలవడానికి వచ్చారు? ఇప్పుడు నా పరమ భక్తుడు అడిగాడు కాబట్టి చెబుతున్నాను. వారి పుత్రికకు వివాహం జరగబోతుంది. నేను విన్నాను, ఎవరైతే వారి కన్యను శస్త్రవిద్యలో ఓడిస్తారో ఆమె అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అలాగా మీరు ఆమెను శస్త్రవిద్యలో గెలిచి ఆమెను వివాహం చేసుకోవడానికి వచ్చారా? నువ్వు చాలా గొప్ప జ్ఞానివి, నేను చెప్పకుండానే అర్థం చేసుకున్నావు. వీడిగొట్టి మూర్ఖుడు, ఇప్పుడే స్వయంగా తనే చెప్పాడు, పైగా చెప్పకుండా తెలుసుకున్నావు అంటున్నాడు. సరేలే, ఎలాగో అలా నా పని పూర్తి కావడమే నాకు ముఖ్యం. సరే, రాజు దగ్గరికి వెళ్దాం పద. మీరెందుకు వెళ్ళడం? మీరు చాలా తెలివైన వారు, చాలా గొప్ప వ్యక్తి. మీ సందేశాన్ని తీసుకొని మీ ఈ భక్తుడి కదా వెళ్ళాలి. సరిగ్గా చెప్పావు. వెళ్ళు భక్త, వెళ్ళి రాజుతో చెప్పు నేను శస్త్రయుద్ధం చేయడానికి వస్తున్నాను అని. ఆజ్ఞ బాబా విక్రమ్. ఆ మాట చెప్పి జయచంద్ అక్కడ్నుంచి తిన్నగా రాజభవనానికి చేరుకుంటాడు. రాజు దర్బారు సిద్ధంగా ఉంటుంది. రాజు చెవులకు విక్రమ్ ఇంకా జయచంద్ కబురు అందుతుంది. ఎప్పుడైతే జయచంద్ దర్బార్కి చేరుకుంటాడో అప్పుడు అతను ఇలా అంటాడు. మహారాజు ఆదిత్యనాథుకు జయము, మహారాజు ఆదిత్యనాథుకు జయము. మహారాజా,
నేను వనములో ఎటువంటి ఆశ లేకుండా తిరుగుతూ ఉన్నాను. అప్పుడే బాబా విక్రమ్ నాకు ఒక కొత్త ఆశ, ఒక కొత్త నమ్మకాన్ని కలిగించారు. నేను కూడా విన్నాను, వారి దివ్యమైన పాదాలు పడగానే ఊరికి అదృష్టం పట్టిందని. ఏసారి నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే ఊరిలో సమస్యలు తీరిపోయాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. మహారాజా, బాబా విక్రమ్ ఏమన్నారంటే ఈ వర్షం వారి తరపున మీ రాజ్యానికి ఒక బహుమానమని. మేము రుణపడి ఉంటాము. ఇంకా ఏమన్నారు వారు? వారేమన్నారంటే రాజకుమారిని వారు శస్త్రయుద్ధంలో ఓడించి ఆమెను వివాహం చేసుకుంటారట. వారు గొప్ప జ్ఞానులై ఉంటారు, కాని పెద్ద పెద్ద విద్వానులు నా కూతురు ముందు గెలవలేకపోయారు. సరే, నువ్వు వారిని వాళ్లే తీసుకురా. ఇక అన్ని విషయాలు జయచంద్ కి తగ్గట్టుగానే జరుగుతాయి. అతని పన్నాగం విజయం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. సమయం వచ్చింది. జయచంద్ విక్రమ్ ని తీసుకొని శస్త్రయుద్ధం కోసం చేరుకుంటాడు. అక్కడ రాజకుమారి మంధర, రాజ ఆదిత్యనాథ్, ఇంకా ఒక కొత్త మంత్రి కిషన్ కూడా ఉంటారు. స్వయంవరం యొక్క ఆచారాన్ని మొదలుపెట్టండి. క్షమించండి మహారాజా, కాని బాబా విక్రమ్ ఏదో చెప్పదలుచుకున్నారు. ముందు మీరు అది వినండి, ఆ తర్వాత స్వయంవరంను ప్రారంభించండి. చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విక్రమ్ మౌనంగా ఉంటాడు. అది చూసి మంత్రి కిషన్ని ఇలా అడుగుతాడు. ఒకవేళ మౌనవ్రత ధారణ చేయలేదు కదా మీ బాబా? మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు మంత్రి గారు. ఇవాళ బాబా మౌనవ్రతంలోనే ఉన్నారు, అందుకే ఆయన ఏమీ చెప్పకుండానే, అంటే మౌనంగా ఉండే సైగలతోనే శ్రేష్టార్థం చేస్తారు. రాజకుమారి కావాలంటే ఆమె మామూలుగానే చేయొచ్చు. మీరు పోటీలో ఏ విధంగానైనా పాల్గొనవచ్చు, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరు ఎవరైతే మోసగాడినిక్కడికి తీసుకొచ్చారో వారు ఎలా పోటీలో పాల్గొనాలనుకుంటే అలా పాల్గొనొచ్చు. ఆ మాట వినగానే విక్రమ్ కి చాలా కోపం వస్తుంది. తను కోపంతో అలా చూస్తూ ఉంటాడు. తన కళ్లను తను కోపంతో పెద్దవి చేస్తాడు. నోరు తెరిచిపెడతాడు. బాబా విక్రమ్ చాలా కోపంగా ఉన్నారు, మీరు వారిని దొంగ అనకండి, లేదంటే బహుమానం గిచ్చిన వర్షాన్ని మళ్ళీ తిరిగి తీసేసుకుంటారు. ఇక ఈ రాజ్యంలో ఎప్పటికి వర్షాలే పడవు. విక్రమ్ వెంటనే తలను ఊపుతాడు. పుత్రి, నీ మాటను వెనక్కి తీసుకో. అందరూ కూడా ఈ సమస్యతో ముడిపడి ఉన్నారు. ఒకవేళ వీరు వర్షాన్ని ఆపేస్తే చాలా పెద్ద సమస్య వస్తుంది. సరే నాన్నగారు, నన్ను క్షమించండి. ఆ మాట వినగానే విక్రమ్ నవ్వుతాడు. సంతోషంతో తలను ఊపుతాడు. రాజకుమారి తరపున 3 ప్రశ్నలు అడుగుతారు. బాబా విక్రమ్ ఆ 3 ప్రశ్నలకే సమాధానం చెప్పాలి. ఒకవేళ వాడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినా, లేక రాజకుమారిని వారు ఓడించినా కూడా, అప్పుడు విక్రమ్ గెలిచినట్లే. ఒకవేళ అలా చేయకపోతే రాజకుమారి గెలిచినట్లే. మంత్రి అలా అన్న తరువాత పోటీ మొదలవుతుంది. రాజకుమారి ఏమాత్రం మౌనంగా ఉండకుండా మొదటి ప్రశ్నను అడుగుతుంది. పోటీని మొదలు పెడుతుంది. ఈ రాజ్యంలో ఎన్ని పక్షులున్నాయి? విక్రమ్ తన 2 చేతులను పైకెత్తుతాడు, తనకసలు ఏమీ తెలియదు అని చెప్పడం కోసం. కానీ జయచంద్ విషయాన్ని మార్చేస్తాడు. ఆయన ఏమంటున్నారంటే 10,000. అదిలా సాధ్యమవుతుంది? అంత తొందరగా ఆయన సమాధానం ఎలా చెప్పారు? దీని వెనుక ఉన్న అర్థాన్ని నాకు చెప్పాలి. ఒకవేళ పక్షులు దానికంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అప్పుడు? అప్పుడు విక్రమ్ తన ఎడమ చేతిని కుడివైపు పెడతాడు, కుడి చేతిని ఎడమవైపు పెడతాడు. విక్రమ్ అలాగే ఏదో ఆడుతూ ఉంటాడు. కాని జయచంద్ మళ్లీ మాట మారుస్తాడు. బాబా విక్రమ్ ఏమంటున్నారంటే, ఒకవేళ పక్షులు తగ్గితే అప్పుడు దాని అర్థం పక్షులు వాటి బంధువులు కలవడానికి వెళ్ళినట్లు. ఒకవేళ ఎక్కువైతే అప్పుడు కొన్ని పక్షులు తమ బంధువులను కలవడానికి ఈ రాజ్యానికి వచ్చినట్లు. సరే, ఇప్పుడు నేను కూడా మౌనంగా అడుగుతాను, జవాబు చెప్పండి. అప్పుడు రాజకుమారి తన చేతిని గుండ్రంగా తిప్పుతుంది. ఆ తర్వాత ఒకవేళ చూపిస్తుంది. వారి అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి తలరాత రాసేది ఒక్కరే అని. దానికి విక్రమ్ 2 వేళ్లు చూపిస్తాడు. అలాగా తను నా ఒక్క కన్ను పొడి చేస్తుందా? ఇదిగో నేను 2 కళ్ళు పొడి చేస్తాను. ఇక విక్రమ్ అయితే వేరే అర్థాన్ని తీసుకుంటాడు. అప్పుడు జయచంద్ మాట మారుస్తాడు. మీరు మీ ప్రశ్నలు చెప్పండి రాజకుమారి. నేను అందరి తలరాత రాసేది ఒక్కరే అన్నాను. కాని మా బాబా ఏమంటారంటే తలరాసేది ఒకరు కాదు, ఇద్దరు. ఒకరు నరుడు, మరొకరు నారి. వాళ్ళిద్దరూ లేకపోతే తలరాతే ఉండదు కదా. రాజకుమారి విషయాన్ని అర్థం చేసుకుంది. ఓటమిని అంగీకరించి కోపంగా మరొక ప్రశ్న అడుగుతుంది. ఆమె మళ్లీ గుండ్రంగా చేతిని తిప్పి
ఐదు వేళ్లను చూపిస్తుంది. అలాగా ఇప్పుడు ఆమంటుంది నన్ను చెంపదెబ్బ కొడతాను అని. సరే నేను నిన్ను పంచి చేస్తాను అని చెప్పి విక్రమ్ గుప్పెడు మోస్తాడు. దానిని రాజకుమారికి చూపిస్తాడు. దానికి జయచంద్ తన తెలివితేటల్ని ఉపయోగించి విషయాన్ని మార్చి, నేను ఈ సృష్టి ఐదు తత్వాలతో నిండి ఉంది అన్నాను. అవును, మా మహారాజు ఏమన్నారంటే ఈ ఐదు తత్వాలు ఒకే చోట ఉత్పన్నమయ్యాయి అని. అవి పరమతత్వం. రాజకుమారి మూడు ప్రశ్నలు పూర్తయ్యాయి. రాజకుమారి తన ఓటమిని అంగీకరించింది. కాని రాజకుమారి మనసులో ద్వేషం అలాగే ఉంది. ఈ పోటీలో బాబా విక్రమ్ గెలిచారు, రాజకుమారి మందిరా ఓడిపోయారు. దీనితోనే ఈ స్వయంవరం పూర్తవుతుంది. మహారాజా, ఒకవేళ మీరు ఆజ్ఞాపిస్తే నేను మంత్రి జయచన్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. తప్పకుండా అడగండి. పూర్వమంత్రి గారు, మీ బాబాగారి మౌనవ్రతం ఎప్పుడు పూర్తవుతుంది? ఇవాళ సాయంత్రానికల్లా వీరి మౌనవ్రతం పూర్తవుతుంది. సాయంత్రం కావడానికి ఇంకా కాసేపే ఉంది. మీరు ఎదురు చూస్తూ ఉండండి, ఆ తర్వాత వీరిని మేము కట్నం గురించి మాట్లాడతాము. ఆ మాట విని జయచంద్ ఆలోచిస్తాడు ఇక సంబంధం ఖాయమైందని. కాని అసలు విషయం వేరే ఉంది. సాయంత్రం అవుతుంది. కిషన్ విక్రమ్ని ఇలా అడుగుతాడు. బాబా విక్రమ్, చెప్పు భక్త, ఏం కావాలి మీకు? ఇంకా వర్షాలు కురిపించాలా? లేదు లేదు బాబా, నేను కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు సైగలతో ఏం చెప్పారు రాజకుమారికి అని. ఇది చాలా చిన్న విషయం భక్త, ఇప్పుడే చెబుతాను. మీ రాజకుమారి నన్ను అడిగారు ఈ ఊర్లో ఎన్ని పక్షులున్నాయి అని. అప్పుడు నేనన్నాను, ఇదేం ప్రశ్న, నాకేం తెలీదు అన్నాను. మరి మిగతా ప్రశ్నలకే? జయచంద్కి ఊపిరి ఆడలేదు. అతను పారిపోవడానికి ఏ దారి దొరకలేదు. ఆ తర్వాత నాకు ఆమె ఒక వేలును చూపించి ఒక కన్ను పొడి చేస్తాను అన్నారు. అప్పుడు నేను ఆమెకు రెండు వేలు చూపించి రెండు కళ్ళు పొడి చేస్తాను అన్నాను. ఆ తర్వాత ఆవిడ నాకు చేయి చూపించారు, లాగి పెట్టి కొడతాను అన్నారు. అప్పుడు నేను కూడా పిడికిలు బిగించి నేను పని చేస్తాను అన్నాను. భలే, మీరు నిజంగానే చాలా మంచి జ్ఞానులు. అవునా మహారాజా? వీళ్ళిద్దరిని కూడా కటకటాల వెనక పంపించండి, నేను భయపడుతూనే ఉన్నాను. ఎక్కడ వర్షాలు ఆపేస్తాడోనని. మహారాజా, ఇది ఒట్టి మూర్ఖత్వమే అవుతుంది. చెట్టు మీద పండు రాలుబోతున్న సమయంలో కాకి వచ్చి కొమ్మ మీద కూర్చునేసరికి అందరూ వచ్చి కాకి పండును కింద పడేసింది అన్నారట. అలా ఉంది. మహారాజా క్షమించండి, క్షమించండి. నా పుత్రికకు ఈ మూర్ఖుడితో వివాహం జరిపించాలనుకున్నావా? పాపాత్ముడ, ఇక నిన్ను ఎప్పటికీ విడుదల చేయను. సైనికులు వచ్చి వాళ్ళిద్దరినీ అక్కడ్నుంచి తీసుకువెళ్తారు. ఇక విక్రమ్ ఇప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయాడు అసలేం జరుగుతోందో. అతను నవ్వుతూ కటకటాల వెనక్కి వెళ్ళిపోతాడు.